हेलो माय डियर स्टूडेंट्स, वेलकम टू रूपा वेंकट नेचर लवर्स। इकड़ चूडी टीएससी पीजीईटी एग्जाम्स कंप्लीट अंटे एक्चुअल 19th 20th टू एग्जाम्स पोस्टपोन काकपोते अंदर रिलैक्स अयेवाळ्ळु। काकपोते गणेश निमज्जनम संदर्भंगा रेंडु एग्जाम्स टू डेस एग्जाम्स अयिते మనకు పోస్ట్ పోన్ అయ్యాయి। మళ్ళీ రీషెడ్యూల్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది। ఇంకా మీరు ఆ ప్రిపరేషన్ లో ఉండండి। అయితే ఇప్పటివరకు అన్ని కంప్లీట్ చేసుకున్న ఎగ్జామ్స్ మాత్రం మీరు ఏం రాసాము, ఎలా రెస్పాన్స్ షీట్ ఎలా ఉంది మనది అనేది తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇక్కడ మనకు వెబ్‌సైట్ లో ఇవ్వడం జరిగింది। అదేంటో నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేస్తాను। దాన్ని మీరు మీ మీ పేపర్ మీరు ఏదైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ షీట్ ఉంటుందో సబ్మిషన్ చేసినటువంటి షీట్ ను మీరు ఇప్పుడు దాన్ని మీ ఆన్సర్స్ ని ప్రిలిమినరీ కీ తోని చెక్ చేసుకొని మీ ఆన్సర్స్ అంటే ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీరు గెస్ చేసుకోవచ్చు। ఇక లెట్స్ గెట్ ఇంటూ వీడియో। ఇందులో మీకు వివరించే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ సమాచారాన్ని పొందండి। ఇక్కడ చూడండి CPGET 2021 ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తోంది। దీనికి సంబంధించిన వెబ్‌సైట్ ఇది। ఈ వెబ్‌సైట్ లో మీకు న్యూ అని బ్లింక్ అవుతూ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఆ బ్లింక్ అయ్యే ఆప్షన్స్ ని చూడండి। ఇక్కడ ఆరో మార్క్ ఉన్నటువంటి ఆప్షన్ ని చూడండి। ఇక్కడ చూడండి ఇది రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది కదా। ఈ రెస్పాన్స్ షీట్ ఏంటంటే మీరు రాసినటువంటి ఆన్సర్ కీస్ అంటే మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ అనేది ఇందులో మీకు కనిపిస్తుంది। ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ నంబర్, మీ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ CPGET హాల్ టికెట్ నంబర్ గనుక మీరు ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ గెట్ కీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ గ్రీన్ కలర్ లో దానిపైన క్లిక్ చేస్తే మీరు ఆన్సర్ చేసినటువంటి స్క్రిప్ట్ అనేది మీకు తెలుస్తుంది। దానిలో మీరు ఇచ్చినటువంటి ఆన్సర్స్ ని ముందు నోట్ చేసుకోండి। తర్వాత మరి ఈ ఆన్సర్స్ ని మీరు కంపేర్ అంటే చెక్ చేసుకోవడం కోసం దీనికి వెబ్‌సైట్ లో మళ్ళీ ప్రిలిమినరీ కీ కూడా ఇవ్వడం జరిగింది। ఆ కీ కోసం మీరు మళ్ళీ నెక్స్ట్ హోమ్ పేజీ లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని బ్లింక్ అవుతుంది చూసారా, దీనిపైన క్లిక్ చేయండి। దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి, దానిలో మీ సబ్జెక్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి। అయితే ఇప్పటివరకు అన్ని పేపర్స్ ఇందులో ఇన్సర్ట్ అప్లోడ్ చేయలేదు, కొన్ని మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది। దానిలో మీ పేపర్ ఉన్నట్లయితే అది ఏ పేపరో చూసుకొని దానిపైన క్లిక్ చేయండి। ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ జువాలజీ ఉందనుకోండి, ఎంఎస్సీ జువాలజీ పైన క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించిన ఆన్సర్ కీ అనేది అంటే విత్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ తో పాటుగా కీ కూడా ఇవ్వబడుతుంది। ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి అంటే ఆన్సర్స్ అనేవి చూసుకోండి। మీరు ముందుగా మీరు నోట్ చేసుకున్నటువంటి మీ ఆన్సర్స్ ని ఇక్కడ ఉన్నటువంటి కీలో ఉన్న ఆన్సర్స్ చూసుకోండి, కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూసుకోండి। ఇక్కడ మీకు క్వశ్చన్ ఐడి, క్వశ్చన్ నెంబర్ మరియు కీలో మీకు గ్రీన్ కలర్ లో ఇచ్చింది కరెక్ట్ ఆన్సర్, రెడ్ కలర్ ఇంటూ మార్క్ తో ఇచ్చింది రాంగ్ ఆన్సర్। కాబట్టి ఈ కీ పేపర్ ఆధారంగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ ని అంటే చెక్ చేసుకోండి। చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నట్టయితే అంటే ఒక్కొక్కసారి మీరు అనుకున్న ఆన్సర్ కరెక్ట్ గా ఉండి, మీ దగ్గర ప్రూఫ్స్ గనక కరెక్ట్ గా ఉండి, మీరు ప్రిలిమినరీ కీలో ఉన్నటువంటి ఆన్సర్ తప్పుగా మీకు అనిపిస్తే దానికి కూడా మీకు ఇంకొక ఆప్షన్ ఇవ్వబడింది వెబ్సైట్ లో। కాబట్టి దీనికి హోమ్ పేజీలోకి మళ్ళీ వెళ్ళండి। వెళ్ళగానే మీకు అక్కడ మరొక ఆప్షన్ కనబడుతుంది బ్లింక్ అవుతూ, అదేంటంటే ఆబ్జెక్షన్ ఫార్మాట్, ఇది థర్డ్ ఆప్షన్. ఆబ్జెక్షన్ ఫార్మాట్ ని ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే మీరు ఏదైనా మీరు కరెక్ట్ అనుకున్న ఆన్సర్ గనక అక్కడ కీలో తప్పుగా ఉన్నప్పుడు మీరు ఆబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు। మరి దీనిలో ఉన్నటువంటి ఫార్మాట్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూడండి। దీన్ని ఎవరైనా కూడా మీరు అఫీషియల్గా మీరు ప్రూఫ్ గనక ఉన్నట్లయితే మీరు దీనికి ఆబ్జెక్షన్ చెప్పొచ్చు। దానికి ప్రాసెస్ ఏంటో చూడండి, ఇక్కడ ఒక ఫార్మాట్ అనేది ఓపెన్ అయింది కదా, మీరు ఆబ్జెక్షన్ ఏమన్నా ఉంటే 29th September 2021 4 PM లోపల పంపించాల్సి ఉంటుంది, ఆ తర్వాత పంపే ఆబ్జెక్షన్స్ని వాళ్ళు కన్సిడర్ చేయరు। కాబట్టి దీనికి వెబ్సైట్ రిటర్న్గా డాక్యుమెంట్ని మీరు రిటర్న్గా పంపించవచ్చు బై పోస్ట్. దీనికి అడ్రస్ ఇవ్వబడింది కన్వీనర్ CPGET DOA ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఇక్కడ అడ్రస్ ఇవ్వబడింది, లేదా మీరు మెయిల్ ద్వారా కూడా మీరు ఆబ్జెక్షన్ని పంపించవచ్చు। మరి దీనిలో డీటెయిల్స్ చూడండి, టేబులర్ ఫామ్లో మీకు పైన హాల్ టికెట్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేము అండ్ సబ్జెక్ట్ కోడ్ నేము, ఎగ్జామ్ డేట్,
ఫస్ట్ కాలంలోనేమో సీరియల్ నెంబర్ క్వశ్చన్ ఐడి అనేది 10 డిజిట్ నెంబర్ ఉంది కదా క్వశ్చన్ ఐడి అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే ఆ మాస్టర్ కీలో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ ఎంత వేయాలి తర్వాత ఆన్సర్ ప్రిలిమినరీ కీలో ఉన్నటువంటి ఆన్సర్ కరస్పాండింగ్ ఆన్సర్ మాస్టర్ కీలో కాపీలో ఉన్నదాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఆన్సర్ సజెస్టెడ్ బై క్యాండిడేట్ ఎవరైతే క్యాండిడేట్ ఆబ్జెక్షన్ చెప్తున్నారో ఆ క్యాండిడేట్ సజెస్ట్ చేసేటటువంటి ఆన్సర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రూఫ్ అది రిఫరెన్స్ బుక్ కానీ పేజ్ నెంబర్ దానిలో రిఫరెన్స్ బుక్ ఏదైనా అయితే దాని పేజ్ నెంబరు అది మీడియం వైజ్ తెలుగు ఇంగ్లీష్ ఇది కూడా మీరు ఎంటర్ చేయాలి దీనిలో నోట్ చూడండి ద ఆబ్జెక్షన్ సబ్మిటెడ్ ఇన్ ద అబోవ్ ఫార్మాట్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్ అంటే ఈ ఫార్మాట్లో పంపిస్తేనే వాటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది వేరే ఫార్మాట్ ఏది పంపినా కూడా అది కన్సిడర్ చేయరు కాబట్టి ఇది మీరు ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చేయవచ్చు ఓకే స్టూడెంట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి ఎప్పుడూ టచ్లో ఉండి లేటెస్ట్ సమాచారాన్ని పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్